హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక మంచి టిప్తో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఫుట్ మసాజ్. ఫ్రెండ్స్, ఫుట్ మసాజ్ దేంతో చేస్తున్నానంటే, ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి అరోమా ఆయిల్, ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ దాని గురించి చెప్పాలంటే, అరోమా ఆయిల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఆలివ్ ఆయిల్ పాదాలు చర్మం పొడిబారకుండా ఉండడానికి చాలా మంచిగా పనిచేస్తుంది. మీ కాళ్ళ పగుళ్ళకు రాసుకుంటే తేమగా, చక్కగా, మృదువుగా ఉంటుంది. సో మన కాళ్ళకి చాలా పగుళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటివి మనకి లేకుండా చేయాలి, కొంచెం తగ్గించాలి. అండ్ మనము కంటిన్యూస్గా వాటర్లో ఉంటే మన కాళ్ళు పగుళ్ళు వస్తాయి కదా, అవన్నీ మనకి తగ్గించుకోవాలి. మన కాళ్ళని మనం మృదువుగా ఉంచుకోవాలి, అందరిలో దాచుకోకుండా ఉంచుకోవాలి అని అంటే మనము పాదాలకి మసాజ్ అవసరం ఫ్రెండ్స్. అది దేనితో అంటే, ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను అరోమా మ్యాజిక్ ఆలివ్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ఆయిల్ ఫ్రెండ్స్. ఇది నేను యూజ్ చేయబట్టి కనీసం ఒక 6 మంత్స్ అవుతుంది. నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను ఇది మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదేంటంటే, కొంచెం మందంగా ఉంటుంది ఈ ఆయిల్, కాకపోతే చాలా జిడ్డుగా కూడా ఉంటుంది. కాబట్టి మన పాదాలు ఎప్పుడూ పొడిబారి డెడ్ స్కిన్తో ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ చాలా బాగా ఉంటుంది. సో దీన్ని నేను కొంచెం తీసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దాంట్లోకి నేను ఇప్పుడు ఏం యాడ్ చేయబోతున్నాను అంటే, వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ యాడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ ఆయిల్ చాలా బాగా ఉంటుంది. మన పాదాలు పగలకుండా ఉండాలి అంటే ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది, మంచి మిరాకిల్ జరుగుతుంది. వారంలో ఒక్కసారి చేసుకొని చూడండి, టైం కేటాయించండి ఫ్రెండ్స్. మీ పాదాలకి బరువు పెరుగుతున్న కొద్దీ పాదాలకి అరిగిపోతూ ఉంటాయి కాబట్టి బాగా నడిచే వాళ్ళు కానీ ఇలాంటివి యూస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను దీంట్లో వైటమిన్ ఈ క్యాప్సూల్స్ యూస్ చేస్తున్నాను. వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఏం చేస్తాయంటే, మనకి క్రాక్స్ ఉంటాయి కదా కాళ్ళకి, ఆ క్రాక్స్ని రిడ్యూస్ చేస్తాయి. డెడ్ స్కిన్ ఉంటుంది కదా, ఆ డెడ్ స్కిన్ని కూడా రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్ మన పాదాలకి, కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మన అలసిపోయిన పాదాలకు రిలాక్సింగ్ మసాజ్. ముఖం అందంగా ఉండాలని, ఆకట్టుకునే దుస్తులు ధరించాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడతారు, సహజమే కదా అది. కానీ శరీరం బరువు అంతా మోసే పాదాలకు మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము అని కొందరి మహిళలు చేస్తూ ఉంటారు. అమ్మాయిలు అందం కన్నా వారి పాదాలు సుకుమారంగా, సుతిమెత్తనగా ఉండాలని ఎక్కువ మంది మగవాళ్ళు కోరుకుంటారట. కాళ్ళెవ్వరూ చూస్తారులే అని అనుకునేవారు కాళ్ళు దాచుకునే సందర్భాలు రావచ్చేమో. అందుకే పాదాలే కదా అని కొట్టిపారేయకుండా వాటి అందమైన దృష్టి సారించాలని ఈ సూచన తీసుకోవాలి. సరేనా ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఈ మసాజ్ చేసుకోండి. శారీరక బరువు పెరిగే కొద్దీ మడమల్లో కొవ్వు పక్కలకు వ్యాపించాలని ప్రయత్నించి చర్మాలు పగుళ్ళు బారేలా చేస్తుంది. దీనికి ఇంత ప్రేరేకాలు తోడై కాలి పగుళ్ళు సమస్య దీర్ఘకాలపు ఇబ్బందిగా మారుతుంది. శరీరంలో మామూలు ప్రదేశాల్లో చర్మం నునుపుగా సమానంతరంగా ఉంటుంది, అయితే ఒత్తిడి పడే చోట మాత్రం అదనపు రక్షణ కోసం మందంగా తయారవుతుంది. కాలి పగుళ్ళ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. వీటికి కారణాలు పాదాలు నీళ్లలో నానుతుండడం, ఇంట్లో చెప్పులు లేకుండా తిరుగుతుండడం, హార్మోనల్లో పాలు మొదలవుతున్నాయి. కాబట్టి ఈ పాదాలకి మసాజ్ చాలా అవసరము ఫ్రెండ్స్. దీన్ని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. వారానికి ఒకసారి, నెలకి 2 సార్లు దీనితో ఈ అలోవెరా అరోమా ఆలివ్ ఆయిల్తో మరియు వైటమిన్ ఈ క్యాప్సూల్తో మసాజ్ చేసి చూడండి.
మృదువైన పాదాలు మీకు సొంతమవుతాయి. సరేనా ఫ్రెండ్స్, ఈ మసాజ్ని మీరు ఎంజాయ్ చేయండి, మ్యూజిక్ పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కనుక మీరు ట్యాప్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు టాటా. వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And I'm
last. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try.